మద్యపానం విషయంలో ఇప్పుడు కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రమే తప్ప మిగతా రాష్ట్రాలన్నీ తక్కువ అమౌంట్, ఇక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టి ఈ గవర్నమెంట్ మెడికల్ వైన్ షాపులన్నీ బ్లాక్లో అమ్ముకోవడము ఏమే ఆయన పేరుని చెడగొడుతున్న పరిస్థితి ఉంది. అక్కడ చేసి బ్లాక్లో కొన్ని ఆయన తగ్గించినట్టు ఎక్కడ అమలు చేస్తున్నారు చెప్పండి? ఎక్కడ అమలు చేయడం లే, వీళ్ళు బ్లాక్లో అమ్ముకోవడం. క్వాలిటీలో కూడా చూసుకుంటే చాలా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అంటున్నారు, ఎంతవరకు కోసం అంటారు? డిఫరెన్స్గా ఉందండి, అప్పుడు వైన్స్కు ఇప్పుడు వైన్స్కు చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి వైన్స్ మీద చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు, రైతాంగం పోతారు, పని చేస్తారు, కోటర్కు కిక్కిస్తుంది, ఏదో అన్నం తిన్నామని 2 కోటలు తాగల వాడు చేసిన డబ్బు అంతా కోటర్లకే పోతుంది. ఇంట్లో ఏమిస్తాడు వాడు? నువ్వు అప్పుడు 60 రూపాయలకి అందుతానే అది, ఈ పొద్దు వచ్చేసి 150 200. ఆ లేబర్ ఎట్లా వాడు కష్టం చేసి తాడుకు అలవాటు పడినాడు, ఎంత మానుకోమని మానుకోడు వాడు. కానీ వాళ్ళు ఈ మందు చేయడం వల్ల పిల్లలు భార్యలు చాలా ఇబ్బంది పాలైపోతున్నారు. కాబట్టి వైన్స్ వల్ల చాలా ఎఫెక్టివ్గా ఉంది. అంటే అధికారంలోకి వచ్చినాక పూర్తిగా నిషేధం చేస్తున్నాడు కదా? ఉన్నాడు, కానీ ఎక్కడ చేస్తున్నాడు ఆయన? అట్లా నిషేధం చేసినా పర్వాలేదు, కానీ ఇది చేస్తూ పేదల మీద డిమాండ్ చేయడం భారం వేయడమే కదా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇది చాలా వరకు ఎఫెక్ట్ వస్తుంది. మనకు చూసుకుంటే కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు, అవి ఎట్లున్నాయంటారు? కరెక్ట్, సంక్షేమ పథకాలు దేనికయ్యా? 45 ఏళ్ళు ఆమె కష్టపడి సంపాదించుకోలేదా ఆమె? ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ పెట్టండి ఏమి. మళ్ళీ వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తి మంగళ షాపులు పెట్టినారు, లాండ్రీ షాపులు కంట చెప్పులు కుట్టేటోడికి తప్పడు కొట్టేటోడు ఎవడైతే మదిగుళ్ళు తప్పట ఎన్ని మాత్రం ఎంతమంది కొడుతున్నారు? ప్రతి ఒక్కరు తప్పుడు కొడతాడు అని పెన్షన్, మెట్లు కొడతాడు పెన్షన్, ఇవే. అరే వాడు సత్యోగంగా చేస్తున్నప్పుడు వాడికి సాయం చేయడం పర్వాలేదు, పేదవాళ్ళు చేయండి అయ్యా, లేనివాడిని చేయండి. ఇప్పుడు మంగళ షాపు పెట్టినాడంటే వాడు షాపు అర్థం ఇంత స్తోమతుండే పెట్టింటాడు, స్తోమతులనే పెట్టింటాడు. మరి అతనికి ఫోన్ ఇవ్వడం ఏంటది? ల్యాండ్ షాప్ వాడు పెట్టినాడు, వాడు ఉన్నత స్థానంలో ఉండి పెట్టింటాడు. లేని ఎంతమంది లేనండి? లేనివాడికి ఎట్ట సాయం? పథకాల్లో కూడా కొంతవరకు కోత అనేది విధిస్తున్నా అంటారు, ఎంతవరకు అవసరం అంటారు అది? అంటే ఒక కరెంటు బిల్లు చూసుకున్నా, ఒక ప్రాపర్టీ మీద చూసుకున్నా కోత అనేది పెడుతున్నారు, అది ఎంతవరకు అవసరం అంటారు మరి? కోత అనేది ఇప్పుడు కానీ ఎప్పుడైనా ఉంది, లేదనము. కానీ ప్రతి ఒక్క విషయంలో కరెంటు విషయంలో రైతులకు పెద్ద చేస్తున్నాడు సాయం అంటున్నారు. తోటకు డీపీ అంటే ఎక్కడి నుంచో తీసుకొస్తాడు డీపీ ఇమీడియట్గా, నువ్వు ఆ డీపీ వేసుకుంటే కరెంట్ ఉంటుంది, లేకపోతే కట్ చేస్తావు. ఒక హాస్పిటల్కి వచ్చేసి 1700 రూపాయలతో 16 హాస్పిటల్ దాంట్లో 2 భాగాలు 3 భాగాలు చేసుకోవచ్చు. కానీ లేనప్పుడు వాడు అక్కడే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటాడు? అట్లా ఇబ్బంది పడలేనా? చూసుకుంటే సార్, ఈ 4 ఏళ్ళలో మనకి అభివృద్ధి ఎట్లుందంటారు మరి ఇప్పుడు? అయ్యే జగన్ చేసే ప్రైవేట్ పథకాలన్నీ బాగున్నాయి, కానీ కొన్ని పథకాలు వేస్ట్ పథకాలు. చేసే పథకాలు ఏ గవర్నమెంటు ఇంతవరకు ప్రజలకు అందే పరిస్థితి లేదు. చూసుకుంటే సార్, గతంలో వచ్చేసి మనకి ఇసుక అనేది మామూలుగా దొరికేది, ఇప్పుడు ఈ రీసెంట్గా మనకి ఆన్లైన్ ద్వారా ఇసుక విక్రయం చేస్తున్నారు, అది ఎంతవరకు? అది మాత్రం చాలా పేదవాళ్ళకు, ఇల్లు కట్టుకున్నట్లకు, ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా అయింది. ఇసుక అంటే బంగారు సమానం అయిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక అంటే బాగుండేది, పేదవారికి అందుబాటులో ఉండేది. ఈ పొద్దు అంతా పెద్ద పెద్దలకు అందుబాటు, పేదోడు కట్టుకునే పరిస్థితి లేదు. అంటే ఈ ఇసుక వల్ల ఉపాధి ఎంతమంది కోల్పోతున్నారు? ఆల్మోస్ట్ ఆల్ పేదవాడు కట్టుకోలేని పరిస్థితి అయిపోయింది. ఉన్నళ్ళకు మాత్రం లబ్ధి పొందుతుంది, వాడు 1000 కొంటాడు, 2000 అని పెట్టి కొంటాడు. లేనివాడి పరిస్థితి చెప్పండి, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. అన్ని ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయాయి, ఐరన్ రేటు పెరిగిపోయి, ఇటుక బిల్లు రేటు అయిపోయాయి, ఇసుక రేట్ అయిపోయాయి, వాడు ఏంది కట్టుకుంటే? ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈయన చూస్తే అధికారంలోకి వచ్చినాక నిరుపేదలకు వచ్చేసి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాడు, అది ఎంతవరకు నెరవేరింది? అది పెద్దగా అమలు కావడం లేదు, కొంతవరకు పేరుగమైన ఇచ్చినాడు సంతోషమే, కానీ ఉపయోగపడుతుంది తక్కువ. మరి ఇచ్చినామనే పేరు మాత్రమే కానీ దాని అమల్లో కట్టించినట్లుగా ఇంతవరకు ఆడ పడుతుంది, కానీ చాలా వరకు ఇబ్బంది పాలవుతున్నారు ఇచ్చినా కూడా. చూసుకుంటే సార్, గతంలో వచ్చేసి మామూలుగా డీలర్షిప్ ద్వారా మనం రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళం, ఇప్పుడు ఇంటింటికి ఆటో దాన్ని పెట్టి బియ్యాన్ని అందిస్తున్నారు, అది ఎంతవరకు? అది అన్నీ అనవసరమే, ఇప్పుడు వాళ్ళని స్టోర్ డీలర్ని బతికిళ్ళా ఆటోలు ఇవన్నీ అనవసరమైన ఎక్స్పెక్టేషన్ కదా. ఇదంతా స్టోర్ డీలర్కి ఎట్లా ఇచ్చేది ఇస్తున్నారు? మరి స్టోర్ డీలర్ని వాళ్ళని కడదిట్టం చేయండి,
వాళ్ళు తూకం కరెక్ట్ చేస్తున్నారా లేదా, టైంకి ఇస్తున్నారా లేదా, 3 రోజులు 4 రోజులు వేస్తారా అయిపోయినాయి. డబ్బు ఉన్నోళ్ళు ఉంటాడు, లేనోళ్ళు ఉంటాడు, అందులో ఈ ఉచిత బియ్యం కాబట్టి ఎట్లా కొట్టాలి సర్దుబాటు చేసుకుని. బియ్యం కూడా సన్న బియ్యం అంటూ ఇస్తున్నారా? లేదండి, సన్న బియ్యం మామూలు బియ్యమే. సన్న బియ్యం ఏడ రేరు, ఏడిస్తున్నారేమో కానీ సన్న బియ్యం అనేది రేరు, మామూలు బియ్యమే ఇస్తున్నది. దానివల్ల కూడా ఆయన చెప్పడం ఒకటి సార్, గతంలో చంద్రబాబు పాలనకి ఈ 4 ఏళ్ళ జగన్ అన్న పాలనకి తేడా ఏముందంటారు? బాగా చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరి ఏమి ఎన్నో ఆ వాగ్దానాలు చేశా, ఏమి ఒక్క కొన్ని 600 వాగ్దానాలు కానీ కనీసం 1/4 కూడా చేయకపోయా. కాబట్టి ఆయనని నమ్మే పరిస్థితి లేకపోతే అందుకే దాన్ని అతి ఘోరంగా ఓడగొట్టడం. కాబట్టి జగన్ అన్న కూడా చేస్తున్నాడు, చేస్తున్నది ఏమి, ప్రతి ఒక్కరి నిత్యావసరాలు మొత్తం రేట్లు పెరిగిపోయా. ఏమి నువ్వు ఇస్తున్నావు అవి వసూలు చేస్తున్నావు. ఇప్పుడు మార్కెట్లో ఆయన చెప్పినట్లు కేజీ అది చేసే విలువ 20 రూపాయలు అయితే 40 రూపాయలు అమ్ముతున్నారు. పేదవాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మిరపకాయలు వంకాయలు 120 రూపాయలు కేజీ ఎప్పుడు లేవు ఇట్లాంటివి, మరి అధికమైన రేట్లు. మన ఇచ్చిన ఆలు ఇస్తున్నాం, 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 ఏమిచ్చినా కూడా దీనిలోకి పోతుందండి. చూసుకుంటే సార్, గతంలో మామూలుగా కొన్ని పండగలు వస్తాయి, రంజాన్ టోపా కానీ సంక్రాంతి కానీ కానీ అట్లా సరుకులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అట్లాంటివి ఏమైనా వస్తున్నాయంటారు? మరి నడుస్తున్నాయని లేదు. ఒక చంద్రబాబు నాయుడు కాలంలో అది కొన్ని ఇచ్చినాడు. దీంట్లో ఎప్పుడు కానీ మనకు ఇక్కడ సబ్సిడీ లోన్స్ కూడా గతంలో వచ్చేటివి, ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటారు? అట్లా ఎస్సీ వాళ్ళకు పూర్తి అన్యాయం జరుగుతుంది. ఎస్సీ కార్పొరేషన్లు ఎవరికైనా లోన్లు ఇచ్చినట్లు కానీ చేస్తున్నట్లు కానీ లేవు. ఎస్సీలని మొత్తానికి అన్యాయం చేసినట్లే. ఇప్పుడు ప్రతి ఒక్కరిని బీసీలు అంటారు, ఎస్సీలు వీళ్ళు బీసీలు కానీ మైనార్టీస్ కానీ వీళ్ళంతా ఒకప్పుడు ఈ అర్జునుని అర్జునుగానే చూస్తున్నారు కానీ బీసీలు సమానంగా ఎక్కడ చూస్తున్నారండి? ఇప్పుడు అందరికీ లోన్లే, అందరికీ సంక్షేమ పథకాలు. మరి ఎస్సీ వానికి ఎక్కడ ఉంది? ఎస్సీ కార్పొరేషన్ మనకి ఓన్లీ ఒక సంక్షేమ పథకాలే కాదు కదా, అభివృద్ధి అనేది కూడా చూపించాలి కదా సార్. అభివృద్ధిలో మనకి పరిశ్రమలు వస్తే కొద్దిగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదని అంటున్నారు. ఎంతవరకు వాసం అంటారు కంపెనీ వాళ్ళు? మన తాడిపత్రి వరకు అయితే మాకు ఇండస్ట్రీ వల్ల మొత్తం బాగా సఫిషియెంట్ ఉందండి. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి ఏరియా నుంచి వచ్చినా తాడిపత్రికి వచ్చి బాగా బతకచ్చు. తాడిపత్రిని ఇడిస్తే మనం బతకలేము, ఇది వాస్తవమైన విషయం. ప్రతి ఒక్కడు ఏ వ్యక్తి వచ్చినా కూడా తాడిపత్రిలో బతికి లక్షణంగా జీవనం చేసే పరిస్థితి ఉందండి. చూసుకుంటే సార్, మళ్ళీ 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. చంద్రబాబు వస్తున్నాడు, జగన్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వీళ్ళు ముగ్గురు పోటీ వస్తున్నారు. మళ్ళీ ఎవరు వస్తే మనకి బాగుంటుంది అంటారు? మరి ఆయన కొన్ని కవర్ చేసుకుంటే జగన్ వస్తేనే బాగుంటుంది మాకు, ఎందుకంటే ఆయన ఇస్తున్నది బాగానే ఉంటాయి కానీ దాన్ని ఎట్లా వినియోగించాలా, ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు. ఆయన ఉన్నోడు నేను లేనోని, మళ్ళీ లేనోడు సాయం చేస్తే పైకి వస్తాడు, ఉన్నోడికి సాయం చేస్తే లేనోడు. అంటే ఒక వ్యాలెంట్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు కదా సార్, ప్రతి ఒక్క లబ్ధిదారునికి నిరుపేదకి కులం చూడను మతం చూడను అని చెప్పి నేను ఒక వ్యాలెంట్ వ్యవస్థ ద్వారా నేను అన్ని నిరుపేదలకు అందిస్తానని అంటున్నాడు కదా. సరేనండి, ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క వాలంటీర్స్గా వాలంటీర్ ఇస్పెట్టు ఆ నాయకులు, ఆ ఏరియా నాయకులు ఒక వార్డు మెంబర్ కావచ్చు, వార్డులో ఉండే వ్యక్తులు కానీ వాళ్ళకి అనుకూలంగా మేనాలు చేస్తారు. లేనని చేయరు, 4 2 3 ఇళ్ళు ఉంటానికి ఇల్లు రాపిస్తారు, ఫ్లాట్ రాపిస్తారు, లేనని పరిస్థితి అంతే. కాబట్టి ఇవన్నీ సక్రమంగా చూస్తే దానికి ఓకే. పేదవాడు పేదవాడు అనకపోతున్నాడు, నాకు అనుకూలం ఉండేలాగే నేను చేస్తాను, మిగతా వాళ్ళకి చేయండి. ఈయన చూస్తే 175కి 175 అంటున్నాను, మళ్ళీ వస్తా అంటారు సార్? నన్ను కాదన్నా, గెలుపు మాత్రం వాస్తవము కానీ ఇంకోటి 100 సీట్లకు తగ్గవు. వచ్చే పాలన జగన్ పాలనే కానీ ఈయన చేసిన పథకాలు ఇవన్నీ చూస్తే ఏనాడు కానీ మాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏమి ఏ గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చిన లబ్ధులు ఏదైనా కానీ లోన్లు కానీ ఇట్లాంటి పథకాలు కానీ మాకు ఎప్పుడు లేవు.